హాయ్ చిల్డ్రన్, ఫోర్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నానా. మనం ఫోర్త్ క్లాస్లో సత్య మార్గము లెసన్లో మీనింగ్స్ నేర్చుకున్నాం కదా నానా. ఈరోజు చూడండి, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 53లో ఆ ఫోర్త్ రోమన్లో ఆ వ్యతిరేక పదాలు రాయండి. ఇక్కడ ఇచ్చిన పదాలకి వ్యతిరేక పదాలు రాయడానికి ఇక్కడ స్పేస్ ఇవ్వలేదు కాబట్టి నేను వర్క్ బుక్లో చెప్తాను నానా. నెక్స్ట్ రోమన్ చూడండి, ఈ క్రింది పదాలకు అదే అర్థం గల రెండేసి పదాలను రాయండి. చూడండి, ఇక్కడ ఇచ్చిన పదాలు రెండిటికి కూడా సమానమైన అర్థాన్ని ఇచ్చే రెండు రెండు పదాలు రాయమన్నాడు. వీటినే పర్యాయ పదాలు అని కూడా అంటారమ్మ. ఫస్ట్ వన్ చూడండి, గురువు, ఉపాధ్యాయుడు, వజ్జ. నెక్స్ట్ చూడండి, నిజము, వాస్తవం, సత్యం. ఈ రెండు పదాలకి కూడా సమానమైన అర్థాన్ని ఇచ్చే పదాలు రాసుకున్నాం కదనన్నా. పేస్ట్ ఆన్ చేసుకుందాం చూడండి. పేస్ట్ ఆన్ చేసుకుంటే క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఫోర్త్ రోమన్లో ఈ పార్ట్ నానా. ఈ ఐదు పదాలకి సొంత వాక్యాలు మనం వర్క్ బుక్లో చెప్పుకుందాం నానా. వర్క్ బుక్ వచ్చేసరికి పేజ్ నెంబర్ 36 చూడండి. ఫిఫ్త్ రోమన్, వ్యతిరేక పదాలు రాయండి. తప్పు, ఒప్పు, పాపం, పుణ్యం, సత్యము, అసత్యము, తుదా, మొదలు, ఉచితము, అనుచితము, నిజము, అబద్ధం. నెక్స్ట్ ఇందాక చెప్పుకున్నాం కదా క్రింది పదాలకు అదే అర్థం గల రెండేసి పదాలు, గురువు, ఉపాధ్యాయుడు, గురువు, వజ్జ, నిజము, వాస్తవం, సత్యం. నెక్స్ట్ చూడండి, సెవెంత్ రోమన్, క్రింది పదాలతో సొంత వాక్యాలు రాయండి. ఇక్కడ సొంత వాక్యాలు నేను రాసినవే రాయాలని ఏం లేదనన్నా, మీరు సొంతంగా కూడా ఉపయోగించి రాసుకోవచ్చు. ఫస్ట్ వన్ చూడండి, తెలిసి తెలియని, తెలిసి తెలియకుండా మాట్లాడకూడదు. మనకు చూడండి, సగం తెలిసి సగం తెలియకుండా ఏ మాట మాట్లాడకూడదు, ఎవరి గురించి కూడా మాట్లాడకూడదు. నెక్స్ట్ మదనపడు. మదన పడ్డం అంటే లోపల బాధపడడం, లోపల లోపల బాధపడడం. అన్నా చెల్లెలి తగువుతో అమ్మ మదన పడుతుంది. చూడండి, ఇంట్లో అన్నా చెల్లెళ్ళు ఎప్పుడు తగువులాడుకుంటూ ఉంటారు. కొంతమంది వాళ్ళు తగువు తీర్చడానికి కష్టంగా ఉంటుంది, అమ్మకి ఎవరికీ చెప్పుకోలేక లోపల లోపలే బాధపడుతూ ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు కామ్గా ఉంటారు, ఎప్పుడు కుదురుగా ఉంటారు, ఎప్పుడు స్నేహంగా ప్రేమగా ఉంటారని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి, పట్టరాని. పట్టరాని అంటే ఎక్కువ సంతోషం కలగడం. కొత్త బట్టలు చూస్తే పట్టరాని ఆనందం కలుగుతుంది. కొత్త బట్టలు చూసిన వెంటనే అసలు పట్టలేనంత ఆనందం కలుగుతుంది, ఎప్పుడెప్పుడు ఆ కొత్త బట్టలు వేసుకుందామా అని. నెక్స్ట్ చూడు, మెప్పు పొందు. గొప్ప వ్యక్తులు అందరి మెప్పు పొందుతారు. మెప్పు పొందడం అంటే గౌరవించబడడం. చూడండి, గొప్ప వ్యక్తులు, అత్యున్నత స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తులు, గొప్ప పనులు చేసిన వాళ్ళు అందరి మెప్పు పొందుతారు. నెక్స్ట్ చూడండి, పూజలందు. శ్రీరామనవమికి రాముడు పూజలందుకుంటాడు. చూడండి, ప్రతిరోజు పూజలు చేస్తారు కానీ శ్రీరామనవమికి మాత్రం రాముడికి అందరూ కూడా పూజ చేస్తారు నాన్న. అంటే హిందువులందరూ కూడా శ్రీరామనవమికి రాముడికి పూజలు చేస్తారు, అందుకే శ్రీరామనవమికి రాముడు పూజలు అందుకుంటాడు. చూడండి, ఈ ఐదు సొంత వాక్యాలని మీ సొంతంగా కూడా రాయొచ్చు నాన్న. ఇక్కడ ఇచ్చినవే రాయాలని ఏం లేదు, మీరు సొంతంగా కూడా రాయొచ్చు. చూడండి, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ రోమన్స్. 36 పేజ్ వర్క్ బుక్లో మూడు రోమన్స్ని నీట్గా ఫిల్ చేయాలి నాన్న. ఫిల్ చేసిన తర్వాత మీ నోట్బుక్ ఓపెన్ చేసుకుని మీ నోట్బుక్లో ఈ 3 రోమన్స్ నీట్ హ్యాండ్ రైటింగ్తో రాసి చక్కగా చదవాలి నాన్న. క్వశ్చన్ చదువుకుని ఆన్సర్ రాసుకోవాలి. ఇక్కడ వ్యతిరేక పదాలు నేను కూడా ఆన్సర్స్ ఒకటే చదువుతారు చాలామంది, అలా కాదు నాన్న. క్వశ్చన్ ఆన్సర్ కూడా చదవాలి. ఒకవేళ రివర్స్లో ఇవ్వచ్చు, ఒకవేళ ఒప్పు ఇస్తే దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, తప్పు అని రాయగలగాలి. అందుకే క్వశ్చన్ ఆన్సర్ కూడా నీట్గా చదివి చక్కగా అందంగా రాస్తారని అనుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.